ఎస్ లేడర్స్ గుడ్ మార్నింగ్ మైషాల్ పీశ్వర్ డబుల్ క్రౌండ్ డైరెక్టర్గా వెస్టేజ్లో వర్క్ చేయడం జరుగుతుంది ఓకే దీనికి ముందు ఒక వీడియో నేను చేయడం జరిగింది ఆ వీడియో తొలగ ఉద్దేశం ఏంటంటే వెస్టేజ్ని ఎందుకు చేయాలి వై వెస్టేజ్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది ఇప్పుడు సిరీస్లో అంటే ఆ వీడియోకి అనుగుణంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే వెస్టేజ్ని ఎందుకు చేయాలి అనేది ఆ వీడియోలో క్షు క్షుణ్ణంగా మీరు అసలు ఆ వీడియో కనుక చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఓకే కొత్త వాళ్ళు కాకపోతే మీరు ఎవరైనా కొత్త వాళ్ళకు షేర్ చేసినా సరే వెస్టేజ్ని ఎందుకు చేయాలి అన్న మైండ్ సెట్ ఆ వీడియోలో మీకు తెలుస్తుంది అయితే ఎప్పుడైతే మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నామో అది ఎలా చేయాలో కూడా మనకి తెలియాలి కాబట్టి అప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇప్పుడు వై వెస్టేజ్ ఆల్రెడీ చేశాను కాబట్టి అవు వెస్టేజ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు వెస్టేజ్ని ఎలా చేయాలి అనే విషయం మీకు ఇప్పుడు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఓకే నా ఇంట్రొడక్షన్ వచ్చేసి ఆల్రెడీ వైశాలి పీశ్వరరావు యాజ్ ఏ డబుల్ క్రౌన్ డైరెక్టర్గా వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఒక ఆర్డినరీ స్థాయి నుంచి ఎక్స్ట్రాడినరీ స్థాయి అయితే నేను ఈ కంపెనీ ద్వారా లీడ్ చేయడం జరుగుతుంది అంటే ఆర్డినరీ అంటే ఒక నెలకి ఒక ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ మంచి కారు మంచి ఇల్లు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ సింపుల్ చెప్పాలంటే ఒక మంచి లైఫ్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ వస్తుంది అంటే అది మంచి లైఫే ఆల్రెడీ నేను ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా ఈ పొజిషన్లో అయితే ఉన్నాను అయితే అటువంటి పొజిషన్ మీరు ఎలా ఎర్న్ చేయడం కోసమే మీకు అక్కడ వై వెస్టేజ్లో చెప్పడం జరిగింది వై వెస్టేజ్ కనుక మీరు చూడ చూడకపోయినట్లయితే వై వెస్టేజ్ చూసిన తర్వాత హౌ వెస్టేజ్ మీరు చూస్తే అంటే వెస్టేజ్ని ఎందుకు చేయాలో మీకు తెలిస్తే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత గొప్ప ఇండస్ట్రీయో వెస్టే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కోసం అక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ ఇండస్ట్రీలో వెస్టేజ్ కంపెనీనే మనం ఎందుకు చూస్ చేసుకోవాలో తెలియాలంటే మీకు అక్కడ వై వెస్టేజ్లో మీకు తెలుస్తుంది ఆ తర్వాత వెస్టేజ్ని ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూడండి నేను కానివ్వండి వెస్టేజ్ కంపెనీలో డబ్బులు సంపాదించే వ్యక్తులు సక్సెస్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఒకటే ఫార్ములా పాటించాలి ఆ ఫార్ములాతో మేమందరం కూడా ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాము ఇవన్నీ కూడా పెద్ద పొజిషన్స్ ఏమి కాదండి ఇవి చెప్పుకోవాలనుకుంటే చిన్న చిన్న ఇన్కమ్సే ఎందుకంటే ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అనేవి పెద్ద ఇన్కమ్స్ ఏం కాదు ఎందుకంటే వెస్టేజ్ జర్నీ అనేది చాలా పెద్దది ఎందుకంటే ఇది ఒక నెలలో ఒక సంవత్సరము చేసేటువంటి కంపెనీలు కాదండి లెఫ్ట్ రైట్ సిస్టమ్ లాంటి సిస్టమ్ కాదు ఎందుకంటే స్టాండర్డ్ సిస్టమ్ ఇది లైఫ్ లాంగ్ చేసేటువంటి కంపెనీ ఎందుకంటే ఈ కంపెనీల్లో లగ్జరీ కార్లు అవసరే కాదండి హెలికాప్టర్లు కొనుక్కునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము అటువంటి పొజి పొజిషన్లోకి మనం కూడా వెళ్తాము రానున్న కాలంలో ఎందుకంటే నా విజన్ కూడా చాలా పెద్దగా ఇందులో ఉందండి రానున్న కాలంలో అప్కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఫర్ మంత్ థర్టీ ల్యాక్స్ అర్థం చేయాలి ఇప్పుడున్నటువంటి కారు కాకుండా పెద్దది మంచి డ్రీమ్ కార్ కొనుక్కోవాలి ఇప్పుడు ఆల్రెడీ వెస్టేజ్లో ద్వారాగానే ఫార్టీ ల్యాక్స్ పై తీసుకున్నాను కానీ ఇలాంటిది కాకుండా ఇంకా మంచిది ఒక డ్రీమ్ హౌస్ అంటే చాలా పెద్దగా పెద్ద డ్రీమ్ అనుకుంది ఆ డ్రీమ్ హౌస్ తీసుకోవాలి ఇలాగా వెస్టేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను ఇటువంటి ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఇటువంటి ఆలోచనని నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ వెస్టేజ్ కంపెనీని మనం ఎలా చేస్తే ఈజీగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం ఈ రోజుల్లో చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఒక పదివేలు ఇరవై వేల కోసం ఉదయం లేసి సాయంత్రం వరకు చాలా కష్టపడి స్ట్రగుల్స్ ఫేస్ చేసి నెలకు ఒక ఇరవై ముప్పై వేలు సంపాదించడం చాలా కష్టపడుతున్నారు మానవుని యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఒక ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తే మీ కిడ్నీ అమ్మేస్తారంటే అమ్మరు లేదా ఒక రెండు మూడు లక్షలు ఇస్తామని మీకు కళ్ళు అమ్మేస్తారంటే అమ్మరు పోనీ ఏదైనా బాడీలో పాటు ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ కమ్మంటే అమ్మరు కానీ ఎంటైర్ బాడీని మాత్రం ఒక జాబ్ అని ఒక పేరు చెప్పేసి తాకట్టు పెట్టేస్తాం నెలకు ఒక ఇరవై వేల ముప్పై వేల జీతం కోసం వాళ్ళు మన బాడీ ఎంతవరకు ఉపయోగపడతారు అంతవరకు వాళ్ళు ఏం చేస్తారంటే బాడీలో స్టామిన ఉన్నంతకాలం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మనతో వర్క్ చేయించుకుంటారు ఆ తర్వాత మీ బాడీలో స్టామన్ లేదు అని వాళ్ళకి అర్థమైన తర్వాత మీకు మీకు ఆటోమేటిక్గా వాళ్ళే రిటైర్మెంట్ ప్రకటించి మిమ్మల్ని బయటకు పంపించేస్తారు ఏందిరా మీరు సాధించిందంటే ఏమీ సాధించలేదు మీలో ఉన్న స్టామిన అంతటినీ కూడా మీ ఎంటైర్ బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా మీరు అమ్మమంటే లక్షలకు అమ్మలేదు కదా ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో వాటిని వాళ్ళకి ఏం చేశారంటే ఒక జీతం రూపంలో తాకట్టు పెట్టేసి వాళ్ళు వాడుకునేలా చేశారు తప్ప మీ జీవితానికి విలువ లేదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే నిజంగా మీరు డ్రీమ్స్ నెరవేర్చుకోలేకపోతే నిజంగా మీ జీవితానికి తగ్గ విలువ మీరు సంపాదించుకోలేకపోతే నిజంగా భగవంతుడు మిమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే భూప్రపంచానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకోలేకపోతే ఇంకా ఒక రూఢిగా చెప్పాలి అనుకుంటే మీ అమ్మ నాన్న మీకు ఏదైతే పేరు పెట్టారో ఆ పేరుకు తగ్గ జీవితం మీరు జీవించలేకపోతే వృధా అండి జీవితం ఆ పేరుకు తగ్గ జీవితం మీరు జీవించాలి అని అనుకుంటే మాత్రం ఇటువంటి ఆపర్చునిటీని మీరు తీసుకోవాల్సిందే ఈ ఆపర్చునిటీ చాలా చాలా విలువైన ఆపర్చునిటీ అండి సాధారణమైన ఆపర్చునిటీ కాదు ఎందుకంటే దీన్ని రుచి చూస్తే మీకు అర్థమవుతుంది దీని తాలూకా టేస్ట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ రుచి చూశాను నాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే దీని తాలూకా పవర్ ఏంటి దీని తోలుగా సిస్టమ్ ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి ఎంజాయ్మెంట్ అనేది మీరు తెలుసుకుంటేనే అర్థమవుతుంది అయితే బిజినెస్లో నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీరు బయట పది ఇరవై వేల రూపాయల కోసం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా కనుక మీరు పాటిస్తే అంటే సింపుల్గా షార్ట్గా ఒక నూట ఇరవై రోజులు లేదా ఒక నాలుగు నెలలు మీరు చేసే పనికి సంబంధం లేకుండా నేను చెప్పింది అలా మీరు అక్షరాల పాటించగలిగినట్లయితే తు, కనీసం నేను చెప్పేది ఏంటి అంటే మినిమంలో మినిమం మీరు నెలకు ఒక లక్ష రూపాయలు అనేది గ్యారంటీగా ప్రతీ నెల ఎర్న్ చేస్తారు నేను <Pineapple> భరోసాగా చెప్పగలుగుతున్నాను అయితే అటువంటి లక్ష రూపాయలు వెనక మీరు ఎర్న్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చేసే ఏవైతే మీకు చెప్తున్నానో దాన్ని పాటించడానికి ఇష్టపడండి అయితే ఈ కంపెనీని ఎలా చేయాలి కంపెనీలో చేయడానికి మీరు ఉండాలి ఈ కంపెనీ సింపుల్గా షార్ట్గా తక్కువ టైంలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే వెస్టేజ్ని ఎలా చేయాలి అవు వెస్టేజ్ ఓకేనండి మొదటగా మీరు వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ ఇందులో ఏదో ఒక ప్రూఫ్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి ఉన్నట్లయితేనే మీకు ఇక్కడ ఒక ఐడి నెంబర్ అనేది పొందుకోవడానికి మీకంటూ ఒక ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఇస్తారు ఆ ఐడి నెంబర్ పొందుకోవడానికి కంపల్సరీ మీకు ఈ ప్రూఫ్స్ ఉండాలి ఏదో ఒక ప్రూఫ్ ఉంటే చాలండి పర్టికులర్గా ఇదే ఉండాలని కాదు ఐదు ప్రూఫ్లు మీకు చెప్పాను అందులో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది దాంతోపాటు ఇంకొక కండిషన్ ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ బిజినెస్లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి ఒక ఎన్ ఎన్ బిజినెస్కే కాదని దేనికైనా సరే పని చేయాలనుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళే చేయాలి కాబట్టి అది కంపల్సరీ మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు అయ్యి ఉండాలి అప్పుడు వెస్టేజ్ కంపెనీలో మీకు సభ్యత్వం అనేది దొరుకుతుంది అది కూడా మీకు ఫ్రీగానే దొరుకుతుందండి దొరికింది మీకు ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఐడి ఒక పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఇప్పుడు మీరు ఈ ఐడిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఐడి వచ్చేస్తే కాదండి ఇక్కడ జాయినింగ్ ఫ్రీయే ఎందుకంటే ఫ్రీగా జాయినింగ్ వచ్చింది కదా అని చెప్పేసి తీసేసుకున్నంత మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ ఐడిని మాత్రం మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది రూల్ అయితే కాదు మీకు నచ్చితేనే ఎందుకంటే ఇందులో ఎటువంటి బలవంతం ఏమి ఉండదు ఐడిని యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు ముప్పై రోజులు టైం ఉంటుంది ఈ ముప్పై రోజుల వ్యవధిలో మీరు ముప్పై పాయింట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది ముప్పై పీవీలు కొనుక్కోవాల్సి ఉంటుంది పీ పాయింట్లు పీవీలు అని ఒకటే ఈ ముప్పై పీవీలు అంటే ఒక పీవీ అంటే ముప్పై రెండు రూపాయలు కాబట్టి ముప్పై రోజుల్లో మీకు ముప్పై పీవీలు అంటే ఒక తొమ్మిది వందల అరవై రూపాయలు అంటే వెయ్యి రూపాయలు విలువ చేసే మెటీరియల్ ఒకసారి కొనుక్కుంటారా సార్లు కొనుక్కుంటారా ఇరవై సార్లు కొనుక్కుంటారా ముప్పై సార్లు కొనుక్కుంటారా అన్నది సంబంధం లేదు ముప్పై రోజుల రోజుల వ్యవధిలో మీరు ఒక వెయ్యి రూపాయలు మినిమం కొనుక్కుంటే చాలండి మీకు ఇక్కడ ఐడియా అనేది యాక్టివేట్ అయిపోతుంది అలాగే మీకు అది కూడా మీకు నచ్చిన మీకు అవసరమైన వస్తువులను కొనుక్కోవచ్చు ఇందులో ఎటువంటి బలవంతము ఉండదు ఈ విధంగా కొనుగోలు చేయడం వల్ల మీ ఐడి యాక్టివేట్ అయ్యి మీరు ఈ కంపెనీలో వచ్చే తొమ్మిది రకాల ఆదాయాలు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఇప్పుడు రన్ అవుతున్నటువంటి ప్లాన్ ప్రకారం తొమ్మిది రకాల ఆదాయాలు తీసుకోవడానికి అర్హులవుతారు మీరు ఇప్పుడు ఈ కంపెనీలో తొమ్మిది రకాల ఆదాయాలు తీసుకోవాలంటే మీరు ఇందులో సభ్యులను జాయిన్ చేయాలి చేస్తేనే మాత్రమే ఇన్కమ్ వస్తుంది లేదా మీరు కొనుక్కొని వాడుకుంటాను కొనుక్కోవడం వల్ల కొనుగోలు మీద ఒక ఇరవై ముప్పై పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా డిస్కౌంట్ వస్తుంది అలాగే మరలా మీకు దానికి కొన్ని పాయింట్లు ఇస్తున్నారు కదండి ప్రతి ముప్పై రెండు రూపాయలు కొనుగోలు మీద ఒక పాయింట్ ఇస్తున్నారు కదా ఆ పాయింట్లు మిగులు దానికి కూడా వస్తాయి కాబట్టి మరలా ఆ పాయింట్లు కూడా మీకు క్యాష్ బ్యాక్ అకౌంట్లో డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చేస్తుంది వీటన్నిటికన్నా విలువైంది ఏంటంటే అసలు ఈ కంపెనీని మనం చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆరోగ్యం పర్పస్లో ఎందుకంటే ఈ ప్రోడక్ట్లు అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి కొనుక్కొని వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది రెండోది డిస్కౌంట్ వస్తుంది మూడోది ఏంటంటే క్యాష్ బ్యాక్ అనేది మీకు ఆటోమేటిక్గా అకౌంట్లో పడుతుంది అయితే ఆరోగ్యం ఒకటే కావాలనుకుంటే కొనుక్కొని వాడుకుంటే సరిపోతుందండి అలా కాకుండా నాకు ఆదాయం కూడా కావాలి అనుకుంటే డ్రీమ్స్తో కూడినటువంటి జీవితం కావాలనుకుంటే ఇక్కడ టీం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇక్కడ కొంతమంది వాడుకోవడానికి వస్తారు కొంతమంది ఆరోగ్యం కోసం వస్తారు ఇంకొంతమంది ఏంటంటే నాకు డబ్బు కావాలి నాకు నా జీవితంలో డ్రీమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇక్కడ డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది నేను నా ఎగ్జాంపుల్ నాకు డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి నాకు డబ్బు కావాలి అనే కంపెనీలోకి నేను వచ్చాను అయితే నేను ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావాలనుకున్నాను కాబట్టి ఇందులో అది కూడా ఉంది చూడండి ఒకే ఒక పనితో ఎన్ని రకాల బెనిఫిట్లు మనం పొందుకోవడానికి అవకాశం ఉంది చూసారా కేవలం మీ ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కునే ప్లేస్ని మీరు మార్చుకుంటే ఇక్కడ జీవితం మారుతుంది ఆరోగ్యం వస్తుంది డిస్కౌంట్ వస్తుంది అన్నీ ఇందులో దొరుకుతున్నాయి అయితే దానికి మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మన షాపుని మార్చుకోవడమే ఓకేనండి అయితే టీం ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఈ కంపెనీలో టీం కట్టడం ద్వారా కట్టడం ద్వారా ఇన్కమ్ వస్తుంది అయితే టీం కట్టడం అనేది కూడా చాలా సులువు ఎందుకంటే ఇక్కడ డబ్బు కట్టడం కానీ కట్టించడం కానీ స్కీములు కానీ స్కాములు కానీ ఉండవు అలాగే ఇక్కడ జాయిన్ అయ్యే వారికి చదువుతో కానీ అందంతో కానీ తెలివితో కానీ సంబంధం లేదు ఇందులో జాయిన్ అవ్వడానికి కావాల్సిన అర్హత అర్హత ఏమిటంటే మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ టీం కట్టడం చాలా ఈజీ అని ఎందుకు చెప్పానంటే ఎప్పుడైతే డబ్బులు కట్టించాలో అప్పుడు మీకు కష్టం అలాగే ఏవైనా కిట్లు ఉన్నాయి కొనిపించాలంటే కష్టం ఏమైనా స్కీములు స్కాములు ఉన్నాయంటే మీకు భ భయపడాలి అప్పుడు కూడా కష్టం అలాగే ఇక్కడ ఎంత చదువుకున్న వాళ్ళు కావాలి తెలివైన వాళ్ళు కావాలి మేధావులు కావాలి అంటే మీకు కష్టం ఇవేవి లేవు కాబట్టి చాలా ఈజీ అందుకనే మీకు నేను ఇక్కడ టీము తయారు చేయడం అనేది చాలా చాలా ఈజీ అని నేను చెప్పడం జరిగింది అయితే ఇంకా గుడ్డిగా మీకు చెప్పాలంటే ఇక్కడ దీని ఇక్కడ జాయిన్ అవ్వాలంటే అర్హత ఏంటంటే మొహం కొనుక్కునే వ్యక్తులు స్నానం చేసే వ్యక్తులు నిత్యావసర సరుకులు వాడే వాళ్ళు అందరూ కూడా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి అర్హులే ఒకే ఒక మగలో చెప్పాలంటే ఈ పనులు చేసేవాళ్ళు ఈ కంపెనీలో అర్హులే అంటే మొహం కడుక్కోవడానికి ఉదయం పేస్టు మనం ఏ బ్రష్ యూజ్ చేస్తాము అలాగే స్నానం చేయడానికి సోపు షాంపూ యూజ్ చేస్తాము అలాగే నిత్యావసర సరుకులు వాడకుండా ఏ మనిషి కూడా బ్రతకడం జరగదు కాబట్టి ఈ ఈ పనులు ఎవరైతే చేస్తారో ఈ భూమి మీద ఆ పనులు చేయకుండా బ్రతికే వాళ్ళు ఎవరు కూడా లేరు అలా అది చేయకపోతే మనుషులే కాదు వాళ్ళు కాబట్టి ఈ వ్యాపారానికి ఎవరు అర్హులు అంటే మనుషులందరూ అర్హులే ఈ భూమి మీద బ్రతికే వ్యక్తులందరూ కూడా ఈ బిజినెస్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉంటే జాయిన్ అవ్వచ్చు అదే అర్హత తప్ప చదువుతో కానీ అందంతో కానీ ఐడితో కానీ తెలుగుతో కానీ నల్ల తెల్లవల అని సంబంధం ఏమీ కూడా ఇక్కడ లేదు అయితే అందరూ కూడా కంపెనీలో జాయిన్ అవ్వడానికి అర్హులే అంటే ఇప్పుడు మీకు మొహం కడుక్కునేవారు స్నానం చేసేవారు అంటే చాలు అన్న మాట ఇప్పుడు ఎంత మందిని జాయిన్ చేయాలి ఓకేనండి ఎంత మందిని మనం అక్కడ జాయిన్ చేయాలి ఎంతకాలం చేస్తే డబ్బు అనేది మనకి స్థిరంగా వస్తుంది అనే అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను అయితే నేను చెప్పింది మీరు తూచా తప్పకుండా పాటిస్తే నాలుగు నెలలు కనుక కంటిన్యూగా మీరు పనిచేస్తే ఒక లక్ష రూపాయల ఇన్కమ్ అనేది మీకు అక్కడ అక్కడ నుండి ప్రతీ నెల కూడా అంటే నాలుగు నెలలు మీరు పని అని చెప్పి చెప్పినట్టు చేశారు ఆ తర్వాత మీరు పని చేయకపోయినా కనీసం మీరు మినిమం బేసిక్ వర్క్ అంటే కనీసం ఫోన్ ఫాలోఅప్ కానివ్వండి అప్పుడప్పుడు సెన్సెన్ సెమినార్స్ కానివ్వండి వాటికి అటెండ్ అయినా సరే అక్కడ నుంచి శాశ్వతంగా ఒక లక్ష రూపాయలు అనేది మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అయితే అంతకు అంతకు మించే వస్తుంది తప్ప ఒకవేళ నేను చెప్పిన లక్ష రూపాయలు కూడా మినిమం ఇన్కమ్ మీకు చెప్పాను అంతకు మించే పైన వస్తుంది తప్ప తక్కువ అయితే రాదు తక్కువ మాత్రం ఎట్టు పర్సెంట్లు అయితే గ్యారంటీగా రాదు ఈ నాలుగు నెలల వ్యవధిలో మీరు ఆ స్థాయిని వెళ్ళడానికి అవసరమయ్యే అన్ని సపోర్ట్లు కూడా నేను మీకు చేస్తాను ఒరిజినల్గా ఈ కంపెనీలో డెవలప్ అవ్వాలంటే ఏ ఏ సపోర్ట్లు కావాలంటే ఫీల్డ్ సపోర్ట్ కావాలి టీమ్ సపోర్ట్ కావాలి మీటింగ్ సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అయితే ఈ సపోర్ట్లు ఎందుకు అవసరం ఎగ్జాంపుల్ ఫీల్డ్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫీల్డ్ చేయాలనుకున్నారు కొత్తగా జాయిన్ అయ్యారు మీకు ఏం తెలియదు మీతో పాటు మొదట్లో కలిసి వర్క్ చేయడం అనేది ఫీల్డ్ సపోర్టు అటువంటి ఫీల్డ్ సపోర్ట్ మీకు దొరుకుతుంది రెండోది టీం సపోర్టు అంటే మీరు ఆల్రెడీ టీం వేసుకుంటూ ఉంటారు ఆ వేసుకుంటూ ఉంటున్నటువంటి క్రమంలోనే నాకు మీ ఏరియా నుంచి ఎవరైనా ఒక కొంతమంది వ్యక్తులు జాయిన్ అవ్వడానికి నాకు వచ్చారనుకోండి ఆ టీమ్ సపోర్ట్ కూడా నేను మీకు చేయడం జరుగుతుంది నాకు జాయినర్స్ ఎవరైనా వచ్చినా సరే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మీటింగ్ సపోర్ట్ అంటే మీరు టీంని కొంత కొంత కొత్త వాళ్ళని కానీ లేదా మీరు కానీ మీరు కొంతమంది గ్యాదర్ చేసిన ఒక ప్లేస్లో గ గ్యాదర్ చేశారనుకోండి వాళ్ళకి ఫ్రాడ్స్ గురించి కానీ ప్లాన్ గురించి కానీ మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి మీకు తెలియదు కాబట్టి దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీటింగ్ సపోర్ట్ కూడా నేను చేస్తాను అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ సపోర్టు మొదట నాలుగు నెలల్లో మీరు తిరగడానికి ఎందుకంటే ఇందులోకి కొత్తగా వస్తారు కాబట్టి తిరగడం మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వాలో కావాలో దానికి కూడా కొంత నేను మీకు సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే అలాగా చేయగలిగితే మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తిరగడానికి ఫీల్డ్ వర్క్ చేయడానికి టీం కట్టడానికి అవకాశం ఉంటుంది తిరగడానికి అయ్యే ఖర్చులు నేను కూడా మీకు కొంత సపోర్ట్గా నిలుస్తాను ఇప్పుడు టీం వేయడానికి మీకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈజీగా టీం అనేది మీరు ఈజీగా చేయొచ్చు ఎలా చేస్తే డబ్బు వస్తుందో నాలుగు నెలల్లో మనం ఈ కంపెనీ ద్వారా మనం జీవితం ఎలా కట్టుకోగలమో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఐడి నెంబర్ తీసుకున్నారు జాయిన్ అయ్యరు ముప్పై పాయింట్లకి ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు ముప్పై పాయింట్లకు వంద పాయింట్లకు ఎంతో కొంత మీరు కొనుక్కున్నారు మినిమం బేసిక్ నేను చెప్పాను ముప్పై పాయింట్లు అనేది కానీ ఇంకా కొనుక్కుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ కోసం మరలా వేరే వీడియోలో మీరు తెలుసుకుంటారు అయితే ఆల్రెడీ ప్రోడక్ట్స్ వాడేసి మీరు ఉన్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ మరియు ఇంపార్టెన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు చెప్పి మీరు ఆరుగురు వ్యక్తులను అక్కడ జాయిన్ చేయాల్సి ఉంటుంది ఓకేనండి జాయిన్ చేయాలి జాయిన్ చేయడం అంటే ప్రాసెస్ అంతా నేను మీకు ఎలాగైతే చెప్పారో మీరు కూడా మీ కింద వల్ల అలాగే జాయిన్ చేయాలి ఇప్పుడు ఆ ఆరుగురిని మీరు మాట్లాడి చేయడం అంటే కష్టం అందుకనే వారిని నాతో మాట్లాడించండి లేదా నా ప్రోడ్స్ మరియు ప్లాన్ వీడియో వాళ్ళకి చూపించాను అందుకని కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండలేము ఎందుకంటే మనకు చాలా పెద్ద పెద్ద టీంలు ఉంటాయి అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు నాకు కూడా కష్టమే కట్టి అందుకని నేను ఏం చేశానంటే వెస్టేజ్ కంపెనీలో దొరికే ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా వీడియో చేయడం జరిగింది అలాగే వెస్టేజ్ కంపెనీలో ప్లాన్ ఏ ప్లాన్ అప్డేట్ అయినా సరే ఇమీడియట్గా ప్లాన్ నేను ఒక వీడియో రూపంలో మీకు అందిస్తాను ఇది నా కోసమే అని కాదు అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాబట్టి ప్రోడక్ట్స్ గురించిన వీడియో ప్లాన్ గురించిన వీడియో కనుక మీరు వాళ్ళకి చూపించినా సరే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అప్పుడు వారిని ఆ విధంగా మీరు అవి చూపించిన తర్వాత వారిని జాయిన్ చేయాలి ఇక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కునే వాళ్ళకి ఎప్పుడు కూడా డిస్కౌంట్లు దొరుకుతున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతుంది డిస్కౌంట్ దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళ ఆ నలుగురితో ప్రొడక్ట్స్ కొనిపించి జాయిన్ చేయడం వల్ల మీకు వెయ్యి రూపాయల లాభం కంపెనీ ద్వారా వస్తుంది అందులో వెయ్యి రూపాయలు ఫస్ట్ మీరు ఈ నెలలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మొదటి నెలలో మీరు ఆరుగురుని జాయిన్ చేశారు ఆరుగురిని జాయిన్ చేయడం వల్ల మీకు వెయ్యి రూపాయలు బెనిఫిట్ వచ్చింది వెయ్యి రూపాయలు క్యాష్ కాదండి మొదటి నెల రెండవ నెల కొంత ప్రోడక్ట్ కొంత క్యాష్ బెనిఫిట్ ఇస్తాడు అయితే వెయ్యి రూపాయలు ఏంటి అంటే క్లియర్గా చెప్పాలంటే తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు విలువ చేసే ఎంఆర్పి ప్రోడక్ట్ అనేది మీకు వస్తువుల రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే క్యాష్ బ్యాక్ మీ అకౌంట్లో ఒక రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్కి వస్తుంది అయితే ఇప్పుడు మీరు జాయిన్ చేసిన ఆరుగురిని పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి కుర్చోపెట్టి మాట్లాడండి ఎందుకంటే మీకు వెయ్యి రూపాయల బెనిఫిట్ వచ్చింది వచ్చింది కాబట్టి కారణం వాళ్ళే ఎందుకంటే వాళ్ళ ఆరుగురిని మనం జాయిన్ చేయడం వల్లే మనకి ఇన్కమ్ వచ్చింది కాబట్టి కుర్చిపెట్టిన తర్వాత వాళ్ళతో మీరు ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు కదా అని అడగండి డిస్కౌంట్ వచ్చాయా అని అడగండి వాళ్ళు వచ్చాయి అంటారు కొనుక్కున్నాము బాగున్నాయని అంటారు డిస్కౌంట్ కూడా వచ్చిందని అంటారు ప్రోడ్స్ బాగున్నాయంటే బాగున్నాయని అని అంటారు ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి జస్ట్ ఫార్మాలిటీగా అడుగుతాం వాళ్ళంతా కూడా బాగున్నాయి అంటారు ప్రోడక్ట్స్ డిస్కౌంట్ కూడా వచ్చిందని చెప్తారు అయితే మీ ఆరుగురిని నేను జాయిన్ చేయడం వల్ల కంపెనీ నాకు వెయ్యి రూపాయలు బెనిఫిట్ ఇచ్చింది వెయ్యి రూపాయలు బెనిఫిట్ నాకు వచ్చింది అని మీకు వచ్చింది వాళ్ళకి చూపించాలి చూపిస్తేనే ఇక్కడ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని ఎందుకంటే ఇక్కడ లేనిదేది కూడా చెప్పేటువంటి విషయం లేనిది ఏది కూడా మనం ఇక్కడ షో చేయమండి మనకు వచ్చిందే చూపిస్తాము మనం చెప్పేదే చేస్తాము చేసేదే చెప్తాము మన సిద్ధాంతం కూడా అంతా కూడా అలా ఉంటుంది అలాగే మీకు వచ్చింది వాళ్ళకి ఎప్పుడైతే చూపించారో వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇప్పటికీ మనం నాలుగు స్టెప్పులు వేయాలి అందులో మొదటి స్టెప్ కంప్లీట్ అయింది మీకు నేను చెప్పాను నాలుగు నెలలు నూట ఇరవై రోజులు నాలుగు స్టెప్పులు వేయాలని చెప్పాను అందులో మొట్టమొదటి స్టెప్పు మనం ఆరుగురిని వేసేటానికి మొదటి స్టెప్ అయిందని మీకు వెయ్యి రూపాయలు బెనిఫిట్ వచ్చింది ఆ వెయ్యి రూపాయలు బెనిఫిట్ వాళ్ళకి చూపించారు ఇప్పుడు రెండవ స్టెప్ ఏంటంటే వాళ్ళ ఆరుగురు మాకు కూడా వెయ్యి రూపాయలు రావాలి అంటే మేమేం ఏం చేయాలి అని అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు మీరు వాళ్ళకు నేను ఎలాగైతే ఆరుగురిని జాయిన్ చేయించానో మీరు కూడా నా సపోర్ట్ తీసుకొని మనిషి ఆరుగురిని తీసుకుని రండి అని చెప్పాలండి ఎందుకంటే ఈ కంపెనీలో ప్రతి ఒక్కరూ కూడా ఆరుగురు జాయిన్ చేస్తే చాలండి ఈ ఆరుగురికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో మీకు చెప్పాను ఆల్రెడీ చదువుతో కానీ వీటితో పని లేదు వాళ్ళు నిత్యావసరకులు వాడుకునే వ్యక్తులైతే చాలు ఇప్పుడు మీరు ఎలాగైతే ఆరుగురుని చేశారో వాళ్ళని తలకి ఆరుగురు తీసుకురమ్మని చెప్పారు చెప్పి ఒక మీటింగ్ పెట్టండి ఇప్పుడు మీరు మీకు ఆరుగురు అలాగే వాళ్ళ ఆరుగురు కూడా తలోక ఆరుగురుని తీసుకొని వస్తారు ఈ ముప్పై ఆరు మంది అవుతారు అంటే మీ మొత్తం ఎంత అంటే నలభై మూడు మంది అవుతారు మీరు ఆరు ముప్పై ఆరు వీళ్ళందరినీ కౌంట్ చేస్తే నలభై మూడు మంది అవుతారు నలభై మూడు మందితో మీటింగ్ పెట్టండి అప్పుడు నేను మీ మీటింగ్కి వస్తాను ఆ మీటింగ్ చేస్తాను మీటింగ్ చేయడం వల్ల ఈ ముప్పై ఆరు మంది కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు మీకు రెండవ స్టెప్ కంప్లీట్ అవుతుంది రెండవ స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి మీకు యధావిధిగా పోయి నెల వేయవచ్చింది కదా ఈ నెల మూడు వేలు వస్తుంది మీకు ఎందున్న ఆరుగురికి పోయి నెల మీకు ఎలాగొచ్చిందో అంటే పోయి నెల మీకు వేయవచ్చుంది కాబట్టి ఈ నెలలో రెండో నెలలో వాళ్ళు ఆరుగురికి వెయ్యి రూపాయల రూపాయలు చొప్పున వస్తూ మీకు మూడు వేలు వస్తుందండి ఇప్పుడు మీకు మీ కింద ఆరుగురికి వచ్చిన బెనిఫిట్ని ఈ ఏదైతే రెండో స్టెప్లో ఉన్న ముప్పై ఆరు మంది ఉన్నారో వాళ్ళు చూపించాలి ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే చెక్కులే మనకు బలం వాళ్ళకు చూపిస్తేనే ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది ఎందుకంటే అంతా కూడా ఓపెన్ సిస్టమ్ ఉంది అంతా కూడా అప్పుడు వాళ్ళు కూడా ఆరుగురిని తీసుకొని రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అప్పుడు రెండు పదహారు మందిని తీసుకొని వస్తారు ఇది మూడవ స్టెప్ అని చెప్పవచ్చు ఎందుకంటే మొదటి స్టెప్లో ఆరుగురు వచ్చారు రెండో స్టెప్లో ముప్పై ఆరు మంది వచ్చారు ఇప్పుడు మూడో స్టెప్ మూడో స్టెప్లో రెండు వందల పదహారు మంది మనకి తీసుకొని వచ్చారు ఇది మూడో స్టెప్ ఇప్పుడు మరలా మీటింగ్ టైం ఇప్పుడు మీటింగ్కి మీరు మీ కింద ఆరు ఆరు కింద ముప్పై ఆరు అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు వందల పదహారు మందితో మీటింగ్ చేసి ఈ రెండు వందల పదహారు మందిని జాయిన్ చేయాలి మూడవ స్టెప్ కంప్లీట్ అయింది రెండు వందల పదహారు మంది జాయిన్ అయ్యేసరికి అందుకు కాను మీకు ఒక ఇరవై ఐదు నుంచి రెండు మూడో స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత రెండు వందల పదహారు మంది రావడం వల్ల మీకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు అనేది మీ ఇన్కమ్ వస్తుందండి మూడో స్టెప్లో మీ కింద ఉన్న ఆరుగురికి మూడు వేసి వేలు వస్తుంది అలాగే వాళ్ళ కిందనున్న ముప్పై ఆరు మందికి కూడా వెయ్యేసి రూపాయల రూపాయలు చొప్పున వచ్చింది అలాగే వెయ్యేసి రూపాయల రూపాయలు చొప్పున ముప్పై ఆరు మందికి ముప్పై ఆరు వేల రూపాయల బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు మీకు ఆరుగురికి ముప్పై ఆరు మందికి వచ్చిన ఇన్కమ్స్ అవుతున్నాయో అంటే జస్ట్ మూడు స్టెప్లకు వచ్చిన ఇన్కమ్స్ అన్నీ కూడా వాళ్ళు చూపించాలి చూపించడం వల్ల ఏంటి అంటే మూడో స్టెప్లో ఉన్న రెండు వందల పదహారు మందికి కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే మనిషి ఆరుగుని రెండు వందల పదహారు మందికి చూపిస్తే నాలుగో స్టెప్లో రెండు వందల పదహారు మంది కూడా వాళ్ళు తలకు ఆరుగుని తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ రావాలి కాబట్టి మనిషి ఆరుగురుని తీసుకురావాలి కాబట్టి వాళ్ళు తల ఒక తీసుకొస్తే నాలుగో స్టెప్లో పన్నెండు వందల తొంభై ఆరు మందిని వాళ్ళు తీసుకొస్తారు ఇప్పుడు మొదటి రెండవ మరియు మూడవ నాలుగవ స్టెప్లతో మీటింగ్ పెట్టాలంటే మీరు ఆరు ముప్పై ఆరు రెండు వందల పదహారు అలాగే మూడు నాలుగో స్టెప్లో ఉన్న పన్నెండు వందల తొంభై ఆరుతో ఒక మీటింగ్ పెట్టాలి మీరు ఆరు ముప్పై ఆరు రెండు వందల పదహారు పన్నెండు వందల తొంభై ఆరుతో మీటింగ్ పెడితే నాలుగో స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి మీకు రెండు నుంచి మూడు లక్షల ఇన్కమ్ అలాగే మీ కింద ఉన్న ఆరుగురికి ఇరవై నుంచి ముప్పై వేల ఇన్కము వాళ్ళ కింద ఉన్న ముప్పై ఆరు మందికి మూడు వేల రూపాయల పైబడి ఇన్కము వాళ్ళ కింద ఉన్న రెండు వందల పదహారు మందికి వెయ్యి రూపాయలు చూపిన ఇన్కమ్ వస్తుందండి నేను చెప్పిన నాలుగు స్టెప్లు కంప్లీట్ అయ్యాయి ఇప్పటికే మీరు రెండు లక్షల పైగా ఆల్రెడీ మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారు మీ కింద వాళ్ళు అయితే ముప్పై వేలు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు వాళ్ళ కింద వాళ్ళు అయితే మూడు వేలు పైగా వాళ్ళ కింద వాళ్ళు అయితే వెయ్యి రూపాయల పైగా ఆల్రెడీ ఇన్కమ్ తీసుకుంటున్నారు మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అంతా కలిపితే మీరు ఆరు ముప్పై ఆరు రెండు వందల పదహారు పన్నెండు వందల తొంభై ఆరు కౌంట్ చేస్తే పదిహేను వందల యాభై ఐదు మంది ఉన్నారండి అంటే సింపుల్గా మనకి రౌండ్ ఫిగర్గా ఉంటుంది కాబట్టి మొత్తం నాలుగు స్టెప్పుల్లో వచ్చిన వ్యక్తులు పదహారు వందల మంది అనుకుందాం ఈ పదహారు వందల మంది కొత్త వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఆరుగురిని గ్యారంటీగా తీసుకొస్తారు అయినా సరే మనం నెగిటివ్గా మాట్లాడుకుందాం గ్యారంటీగా జాయిన్ అవుతారు కానీ కానీ పెద్దలు చెప్పినట్టుగా కీడెంచి మేలేదామండి కొత్త వాళ్ళు రాకపోయినా మనకు ఇక్కడ ఇక్కడ నుండి ప్రతీ నెల ఎంత వస్తుందంటే అంటే మనం నెగిటివ్గా ఆలోచన చేయడం మొదలు అంటే కొత్త వాళ్ళు అయితే గ్యారంటీగా వస్తారు మన ఇన్కమ్ అయితే పెరుగుతుంది కానీ నేను చాలా తక్కువ పర్సెంట్లో మీకు వచ్చే ఇన్కమ్ చూపిస్తాను ఇక్కడ తక్కువ పర్సెంట్లో వచ్చినా సరే చాలా అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది కొత్త వ్యక్తులు రాకపోయినా కనీసం ఇక్కడ ఉన్న పదహారు వందల మంది ఎవరింటికి వాళ్ళు నిత్యావసరాలైతే గ్యారంటీగా కొంటారు ఈ రోజుల్లో ఇంటికి నిత్యావసరకులు అంటే ఒక వెయ్యి నుంచి మూడు వేలు ఆ వెయ్యి కొన కొనుక్కునే వాళ్ళు ఉంటారు మూడు వేలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఐదు వేలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు పదివేలు కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు అంటే ఒక్కొక్కరు స్థాయిని బట్టి ఒక్కొక్కరు కొనుక్కుంటారు అయితే అప్రాక్సిమేట్లీ అందరిని యావరేజ్ చేసుకొని ఇక్కడ ప్రతి ఇంటికో మూడు వేల నుంచి ఐదు వేలు కొనుక్కుంటున్నారు అనుకోండి ఒకవేళ పదివేలు మూడు వేల నుంచి ఐదు వేలు అవుతున్నాయి అనుకోండి గ్యారంటీకి అయితే కొంటారు కదా పదహారు వందల మంది మూడు వేల నుంచి ఐదు వేలు కొనుక్కుంటే మీకు నెలకి ఒక ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల రూపాయలు నెలకి ఇన్కమ్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే పోనీ పదహారు వందల మంది లేరు అందులో సగం మంది కొంటున్నారు అనుకోండి అంటే పదహారు వందల మంది మనం ఇందాక మూడు వేల నుంచి ఐదు వేలు కొనుక్కుంటే ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలు అనుకున్నాం కదా పోనీ అందులో సగం అంటే పదహారు వందల సగం అంటే ఎనిమిది వందల మంది నెలకి కొనుక్కున్నా సరే పదహారు వందల సగం అంటే ఎనిమిది వందల మంది కొనుక్కున్న సరే మీకు నెలకి ఒక ఐదు నుంచి ఆరు లక్షలు పైబడి నెలకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది పోనీ అందులోనే సగం అంటే కనీసం ఎనిమిది వందలలో సగం అంటే నాలుగు వందల మంది కొనుక్కున్న మనకి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు పైబడిన ఇన్కమ్ వస్తుందండి పోనీ అందులోనే సగం వేసుకుందామండి నాలుగు వందలలో సగం అంటే కనీసం రెండు వందల మంది కొనుక్కున్న ఒక లక్ష రూపాయలు పైబడి ఇన్కమ్ వస్తుంది ఇది కూడా చాలా తక్కువ చెప్తున్నాను నేను అందులోనే సగం రెండు వందలలో కూడా సగం అంటే రెండు వందల మందిలో సగం అంటే వంద మంది కనీసం కొనుక్కున్నా మీకు ఒక నెలకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది పైన వస్తుంది తప్ప తక్కువైతే రాదు అంటే నేను చెప్పినట్లు క్రమం తప్పకుండా పనిచేస్తే మీరు నాలుగు నెలల తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ ఇదన్నమాట అయితే నెలకు ఒక లక్ష అయితే గ్యారంటీగా తగ్గకుండా వస్తుంది ఇన్కమ్ మీరే ఆలోచించండి ఈ భూమి మీద ఏ పని చేస్తే నాలుగు నెలల్లో ఒక లక్ష రూపాయలు గ్యారంటీగా ప్రతి నెల వస్తుందంటే ఎంత వెతికినా కూడా దొరకదు కాబట్టి ఎంత మంచి అవకాశం దేవుడు మీకు చూపించాడు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ పిల్లలు మీ కుటుంబము అంతా కూడా మీకు నచ్చిన లైఫ్ లీడ్ చేయాలి చేస్తారో లేదా మీరు కష్టాలు అనుభవిస్తూ అవే కష్టాలు మీ పిల్లలకి పంచి జీవితానికి ఒక అర్థం లేకుండా బ్రతుకుతారో మీరు నిర్ణయించుకోండి ఒకవేళ మీ జీవితం మార్చుకొని మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని అనిపించినట్లయితే వెంటనే నాకు కాల్ చేసి ఈ ఆపర్చునిటీని తీసుకుంటారని ఆశిస్తూ మీ ప్రయో మీరు కూడా ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా ఇలాంటి అవకాశం దొరికినప్పుడు నే నే నేను తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను నెలకి మంచి ఇన్కమ్ అనేది అర్థం చేస్తున్నాను లక్షల రూపాయల ఆదాయం ఆల్రెడీ అరెంజ్ చేస్తూ మంచి కారు మంచి ఇల్లు అలాగే ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ నేను నా ప్లానింగ్ వల్ల పొందుకున్నాను మీరు కూడా నాలాగా ఇవన్నీ పొందుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశం అనేది దొరకడం అనేది లేరు ఎందుకంటే చాలామందికి ఈ అవకాశం లేక తెలియక ఇబ్బంది పడుతున్నారు మీకైతే భగవంతుడి దయ వల్ల ఇలాంటి ఆపర్చునిటీ మీకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఇప్పుడు వెస్టేజ్ అనేది ఎలా చేయాలి మీకు అర్థమైపోయింది ఎందుకు చేయాలో ఆల్రెడీ ముందు వీడియోలు చూశారు ఇప్పుడు ఎలా చేయాలో మీకు చెప్పాను ఇప్పుడు నేను అన్నీ మీరు అలా చేసుకున్న చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన డ్రీమ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇప్పుడు నేను మీకు ఇన్కమ్ వస్తుందో చెప్పాను తప్ప ఇందులో కారు ఉంది ఇల్లు ఉంది ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే సింపుల్గా షార్ట్గా మీకు చెప్పాను కాబట్టి ఇటువంటి లైఫ్ స్టైల్ మీరు కావాలి అనుకుంటే జస్ట్ మీరు చేయవలసిన వల్ల మీ ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కొనుక్కొని వాడుకున్న తర్వాత మీరు ఆరుగురు వ్యక్తులు జాయిన్ చేయాలి వాళ్ళు తల ఒక వ్యక్తులు జాయిన్ చేయాలి అలాగా మన జీవితంలో ఒక నాలుగు స్టెప్పులు కనుక మనం వేయగలిగితే ఆ తర్వాత జీవితాంతం మనం హ్యాపీగా ఉండొచ్చు నాలుగు స్టెప్పులు అనేవి నాలుగు నెలల కింద విడదీసి మీకు చెప్పాను నూట ఇరవై రోజులు మన జీవితంలో పెద్ద విషయం ఏం కాదండి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే నూట ఇరవై రోజుల్లో మీ జీవితాన్ని మీరు కట్టుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ వెల్త్ మీ ఈశ్వర్ డబల్ క్రౌండ్ డైరెక్టర్